Hello from Bhimas. Let's cook like Bhimas and munch like Bhimas. Videos anni chala late ayyayi kadandi. So I'm extremely sorry. So ee roju manu cheyaboye item vachi ravila nilava pachadi. Bayata dorki non-veg pickles ni ikku prefer cheyakunda intlone ento hygienic ga and tasty ga undela tayaru chesukondi. So velubadam process loki assal let cheyakunda. So first, 1 kg రొయ్యలు తీసుకుని దాన్ని ఫుల్లీ క్లీన్ చేసేసేయండి. సో అలా క్లీన్ చేయగానే ఈ రొయ్యలన్నీ 1/2 kg అవుతాయి. సో ఆ 1/2 kg రొయ్యలు తీసుకుని దాన్ని ఫుల్లీ వాష్ చేసేసి దాంట్లో 1 టీ స్పూన్ వరకు పసుపు, తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసి దీన్ని మ్యారినేట్ చేయాలి 1/2 hour. దీన్ని బాగా మిక్స్ చేశాక 1/2 hour వరకు మ్యారినేట్ చేయాలి. సో ఇప్పుడు 200 గ్రాముల వేరుశనగ నూనె తీసుకుని బాగా హీట్ అయ్యాక దాంట్లో మీరు మ్యారినేట్ చేసిన ప్రాన్స్ పీసెస్ వేసి బాగా ఫ్రై చేయాలి. సో మీరు రొయ్యలు ఫ్రై చేస్తున్నప్పుడు అవన్నీ ఒక ట్రిప్లో సరిపోతే రెండో ట్రిప్ కూడా వేసి ఫ్రై చేయండి. సో ఫ్రై చేస్తున్నప్పుడు ఇప్పుడు వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది రొయ్యల నుంచి. సో ఆ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు మన రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి నూనె ట్రాన్స్పరెంట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ రొయ్యల పచ్చడి టేస్ట్ ఎప్పుడు తెలుస్తుందంటే మీరు ఈ రొయ్యల్ని ఎంత బాగా ఫ్రై చేస్తారో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో ఈ రొయ్యలన్నీ మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కూడా ఉండకుండా ఫ్రై చేయాలి. ఈ రొయ్యలన్నీ జస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తరపునే ఫ్రై చేయాలి. సో ఇప్పుడు అదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. అది కూడా జస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకునే చేయండి. ఎక్కువ చేస్తే అది బ్రౌన్ కలర్ మారిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగోదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసాక దీన్ని బాగా మిక్స్ చేసేయండి. నెక్స్ట్ దాంట్లో 1 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా ఫ్రై చేయాలి. అది ఫ్రై అయ్యాక దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ కారం. ఆ కారం వేసినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. సో అలా వేయడం వల్ల ఏమవుతుందంటే మా కారం అనేది మాడిపోకుండా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసేయాలి. అది మిక్స్ అయ్యాక దీన్ని గ్యాస్ ఆఫ్ చేసేసి దాంట్లో మనం ఫ్రై చేసిన రొయ్యలు వేయాలి. సో రొయ్యలు కూడా వేసాక దీన్ని బాగా మిక్స్ చేసేసి ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేయాలి. అలా చల్లారిన తర్వాతే దీంట్లో నిమ్మరసం వేయాలి. సో రొయ్యలు పచ్చడి చల్లారిపోయింది. ఇప్పుడు 2 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకుని దాని రసం వేయాలి దీంట్లో. అది వేసాక దీన్ని బాగా మిక్స్ చేసేయాలి. సో అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హైజీనిక్గా కూడా ఉండే రొయ్యల పచ్చడి రెడీ. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో అంతా రొయ్యల పచ్చడి వేసుకుని తింటే ఉంటుంది. అబ్బాబా, నేను మాటల్లో కూడా చెప్పలేనండి, తినడానికి అంత బాగుంటుంది. ఈ రొయ్యల పచ్చడిని మీరు 8 కంటైనర్లో పెట్టడమే చాలా బెటర్. దీన్ని మీరు బయట కూడా ఉంచేయచ్చు 1 మంత్ వరకు. కానీ మీకు ఇంకా డౌట్ కనిపిస్తే దీన్ని మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టేయచ్చు. సో అలా కూడా 1 మంత్ ఉంటుంది. పచ్చళ్ళని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి, వాటర్ని మాత్రం అస్సలు తగలకూడదు. సో మీరు కూడా వేడి వేడి అన్నంలో ఈ రొయ్యల పచ్చడిని ట్రై చేయండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీరు అలా చూసేయచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.